పిత్ర పుత్ర పవిత్ర ఆత్మ నామమున. లూకా సువార్త 1:42. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అక్టోబర్ నెల మొత్తము కూడా మనము జపమాలను జపిస్తూ ఆ మరేతల్లి పేరిట ఆ త్రిత్వేక దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ మరేతల్లి ద్వారా దేవుని యొక్క దీవెనలను మన యొక్క జీవితంలో నిండుగా పొందటానికి ఆశిస్తూ ఉన్నాం. ఈ యొక్క అక్టోబర్ నెల జపమాల నెలగా, అనుగ్రహాల నెలగా మనము పిలుస్తూ మన యొక్క జీవితంలో తల్లి యొక్క నడిపింపు, తల్లి యొక్క సాన్నిధ్యం ఎంతో అవసరమని మనమందరం కూడా గుర్తించుకోవాలని ఆశిస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో మనం విన్నటువంటి వాక్యం, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఎందుకు మనము జపమాలను జపించాలి? ఎందుకు మరియతల్లిని మనము గౌరవించాలి? ఎందుకు జపమాల ద్వారా మనము ప్రార్థన చేయాలి అని మనం ఆలోచన చేసినప్పుడు మనము జపిస్తున్నటువంటి సంతోషదేవ రహస్యములు, దుఃఖదేవ రహస్యములు, వెలుగుదేవ రహస్యములు, మహిమదేవ రహస్యములు కేవలము యేసు ప్రభు యొక్క జీవితం గురించే చెప్తున్నాయి. యేసు ప్రభుతో పాటు ప్రయాణం చేయమని చెప్తూ ఉన్నాయి. ఏ విధంగా అయితే మరియ తల్లి తన యొక్క జీవిత మొత్తాన్ని ప్రభు సేవ కోసం అంకితం చేసుకుందో, ప్రభు సేవలో జీవించిందో, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టిన కాడి నుంచి యేసు ప్రభు పరలోకానికి కొనిపోయేంత వరకు మరియ తల్లి ఏ విధంగా అయితే యేసు ప్రభుని అంటిపెట్టుకొని ఉందో, ఆ పరమ రహస్యములన్నిటినీ కూడా మనము ఈ యొక్క జపమాల ద్వారా ధ్యానం చేస్తూ ఉన్నాం. సంతోష దేవ రహస్యముల ద్వారా, దుఃఖ దేవ రహస్యముల ద్వారా, వెలుగు దేవ రహస్యముల ద్వారా, మహిమ దేవ రహస్యముల ద్వారా మనము ధ్యానం చేసేది యేసు ప్రభు యొక్క చరిత్రే. మనము ప్రార్థన చేసేది యేసు ప్రభుకే. మనకు దీవెనలు వసగేది యేసు ప్రభువే. కానీ తల్లి యొక్క మాధ్యత్సము ఎంతో అవసరమని మనకు యోహాను సువార్త 2 కానా పల్లెలో జరిగినటువంటి వివాహ సందర్భంలో జరిగినటువంటి మొదటి అద్భుతమే సాక్ష్యము పలుకుతూ ఉంది. ప్రభు యొక్క దీవెనలు మనకు రావటానికి, ప్రభు యొక్క సాన్నిధ్యం మనలో ఉండటానికి ఒక తల్లి అవసరము అనే సత్యాన్ని ఈ యొక్క వివాహము మనకు సూచిస్తూ ఉంది. మరే తల్లి మన యొక్క అవసరములను, మన యొక్క కుటుంబాల యొక్క అవసరాలను కనిపెడుతూ ఆ ప్రభు చెంతకు మనలను, మన యొక్క అవసరాలను, మనకున్నటువంటి బాధలను, కన్నీళ్లను తీసుకొని వెళ్ళి వీరికి కావలసినటువంటి ఆశీర్వాదమును దయచేయి తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంది. మనం వింటూ ఉన్నాం, అమ్మ నా సమయం ఇంకా రాలేదు కదా అని. కానీ తల్లి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, ఆలకించాడు, ఆ యొక్క ఇంటి పరువును నిలబెట్టాడు. ఈరోజు నిన్ను, నన్ను, మనలందరి కుటుంబాలను నిలబెట్టుకోవాలి అని అంటే, ఆశీర్వదించుకోవాలి అని అంటే తల్లి యొక్క సాన్నిధ్యం అవసరమని ఈ యొక్క చిన్న బైబిల్ వాక్యం ద్వారా మనందరికీ కూడా అర్థమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి జపమాలను పట్టుకున్నప్పుడు, జపమాల ద్వారా ప్రార్థనలు చేస్తున్నప్పుడు, ఆ తల్లి నామాన్ని స్మరిస్తున్నప్పుడు మీరు నేను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యము, మనము ఆ త్రియేక దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆ త్రియేక దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, ఆ త్రియేక దేవునికి మనము మహిమను చేకూరుస్తూ ఉన్నాం. ఈ యొక్క మహిమను చేకూర్చటంలో, దేవుణ్ణి ఆరాధించటంలో, దేవునికి ప్రార్థన చేయటంలో స్త్రీలందరిలో శ్రేష్టమైనటువంటి ప్రార్థన పరురాలు, శ్రేష్టమైనటువంటి త్యాగ జీవితాన్ని, శ్రేష్టమైనటువంటి విశ్వాస జీవితాన్ని జీవించినటువంటి ఒక స్త్రీ ఆమె మరియ తల్లి. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ లోకంలో మనలాగే పుట్టి, మనలాగా పెరిగి దేవుని యొక్క వాక్కును తన యొక్క హృదయములో, తన యొక్క ఉదరములో తీసుకొని మనందరికీ కూడా లోకరక్షకుని ప్రసాదించినటువంటి త్యాగ జీవే ఈ మరియ తల్లి. కాబట్టి మరియ తల్లి యొక్క నామస్మరణ ఇంటింటికి ఒక ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. మరియ తల్లి యొక్క నామస్మరణ మనకున్నటువంటి సైతాను శక్తులను, మన కుటుంబాలలో ఉన్నటువంటి శోధనలను, మనకున్నటువంటి ఇబ్బందులను, ఇక్కట్లను తొలగిస్తూ ఉంది. తల్లిని ఆహ్వానిస్తున్నామంటే తల్లిలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి కూడా మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుణ్ణి మనము స్వయంగా ఆహ్వానించలేము, దేవుణ్ణి మనము స్వయంగా పిలవలేము, దేవుణ్ణి మనము స్వీకరించలేము. ఎందుకనంటే మన జీవితంలో మనకున్నటువంటి
పాపాల వలన, మనకున్నటువంటి లోపాల వలన, మనకున్నటువంటి శాపాల వలన ఆ ప్రభుని మనము స్వీకరించలేము. కాబట్టి ఆ ప్రభుని సంపూర్ణంగా తన యొక్క హృదయంలోకి, తన యొక్క జీవితంలోకి స్వీకరించినటువంటి మన మనిషి, మనలాగా జీవించినటువంటి మనిషి, దైవ అనుగ్రహ పరిపూర్ణురాలైనటువంటి ఈ తల్లిని మనము ధ్యానము చేయటము మనందరికీ కూడా ఎంతో ఉచితం, మనందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క జపమాల నెల మొత్తము కూడా ఆ తల్లి నామాన్ని స్మరిస్తూ, ఆ తల్లి పేరిట మనం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రార్థనలు, జపమాలలు అన్నీ కూడా ఆ త్రిత్వేక దేవుని చేరి మన కుటుంబాలు, మన యొక్క జీవితాలు నిండుగా ఆశీర్వాదములు పొందినట్లుగా మనం చేస్తున్నటువంటి, చెప్పిస్తున్నటువంటి, ప్రార్థిస్తున్నటువంటి ప్రతి జపమాల మనందరికీ ఆశీర్వాద మాలగా మారినట్లుగా, అనుగ్రహాల మాలగా మారినట్లుగా ఈ నెల మొత్తము భక్తి విశ్వాసములతో తల్లి పేరిట మనమందరము జపమాలను జపిస్తూ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ త్రిత్వేక దేవుని యొక్క దీవెనలను నిండుగా పొందుదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.